నమస్కారం సార్. అరేరే రండి రండి, అందరికి నమస్కారం, కూర్చోండి. ఆంధ్ర గవర్నమెంట్ తరపున ఉత్తమ పత్రికాధిపతిగా మీకు అవార్డు రావడం మాకు గర్వంగా ఉంది సార్. ఇది నాకు మాత్రమే దక్కిన అవార్డు అనుకోవటం లేదు, ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరికీ, పత్రికల వాళ్ళకి దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ వినయమే సార్ మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఇది వినయం కాదండి, మా అందరి శ్రమకి దక్కిన గౌరవం. నేను ఈ స్థాయికి రావటానికి కారకులైన వాళ్ళందరినీ మీకు పరిచయం చేస్తాను, రండి. ఈయన పేరు రంగయ్య. నేను భీమవరంలో స్వతంత్రం అనే పత్రిక పెట్టినప్పటి నుంచి ఈనాటి వరకు నాకు తోడుగా ఉంటున్నాడు. నిజం చెప్పాలంటే నాకు దేవుడిచ్చిన సోదరుడు. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇలా రామ్మా. ఏంటన్నా? ఈ అమ్మాయి నా కూతురు, పేరు భవాని. హలో. హాయ్. ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఐ సీ. ఏమా పూజకని ఏర్పాటు చేసావా? వచ్చేసింది. థ్యాంక్ గాడ్, ఈరోజు ఎవరు చూడలేదు. కంగ్రాచులేషన్స్ అంకుల్. థ్యాంక్ యూ అమ్మా. తన పేరు మేఘన. ఢిల్లీ యూనివర్సిటీలో ఎంఏ జర్నలిజం చేసింది. నా ఫ్రెండ్ కూతురు, ఈ పత్రికలో రిపోర్టర్గా ఉంది. చురుకైన పిల్ల. ఈ అమ్మాయి మాత్రమే కాదు, ఇంకొక అతను ఉన్నాడు, పేరు తిలక్. అసహాయ సూరుడు, చెప్పింది చేస్తాడు, చేసేదే చెప్తాడు. అసలు సిసలైన శ్రమకి ఈ ఎవరెస్ట్ పత్రికకి వెన్నెముక లాంటి వాడు. అదిగో పాట వినిపిస్తుందే, అందులో చెప్పినట్టుగా ప్రజలందరూ నడుచుకోవాలని కోరుకుంటాడు మా తిలక్. గొప్పింటి కుర్రోళ్ళంటే అలాగే ఉంటారా, తాగి బండి నడిపితే తప్పంట్రా. అందుకని రకరకాల సెక్షన్లో కేసు రాసావంట. మా వాళ్ళని పంపి కేసు మార్చమంటే వీల్లేదని పొగరగా మాట్లాడావంట. ఇప్పుడు చెప్తున్నాను, మార్చడం కుదరదు. పెద్ద స్ట్రిక్ట్ ఆఫీసరు, నీ చేతులు కాళ్ళు సెక్షన్లు సెక్షన్ ప్రకారం ఇరగొడతా. ఎవరొచ్చుగా పడతారో నేను చూస్తా. చూడు, నువ్వు ఇలా బెదిరిస్తావని తెలిసే 9841012345 కు ఫోన్ చేసే వచ్చాను. ఎవడరా వీడు, సెక్షన్ మార్చమంటే నెంబర్ చూస్తున్నాడు. అన్నా, నా పెళ్ళాన్ని కొట్టని చెయ్యెత్తినా కూడా ఆ నెంబర్ చెప్పే నన్ను బెదిరిస్తుందన్నా. ఎవడరా వాడు? అతనేనా? తిలక్. తిలక్ ఎవరెస్ట్ పత్రికలో పనిచేస్తూ ఉంటాడు. ఇదిగో నా ఎవరెస్ట్ పత్రిక. Yeah.
పోలీసుల్ని కొడతావా? చట్టాన్ని గౌరవించాలి. తప్పు ఎక్కడ జరిగినా దాన్ని అడ్డుకుంటాడు ఈ తిలక్. తిలక్ ఎవరెస్ట్ తిలక్. లాక్కెళ్ళండి. అక్కడ ఎవరు ఉన్నట్టు లేదు. ఈ సన్నాసి మీద ఎవరిని ఫోటోలు తీస్తున్నట్టు? సార్ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందిగా, వీడి గురించి అనుకుంటా. ఎవడరా నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. సార్ ఆయన మాట్లాడే మాటలు నాడు బాంబులో డామ్ డామ్ అని పేలుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి సార్. అలాగే సారీ బ్రదర్, డిస్టర్బ్ బ్రదర్. వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? మీ పేరేంటి సార్? ఐఎమ్ అన్నకొండ. అమ్మా నాన్న పెట్టిన పేరా? అమ్మా నాన్న పెట్టిన పేరు బంగారు కొండ. నాకు నేనే పెట్టుకున్న పేరు అన్నకొండ. బంగారు కొండ ముద్దుగా ముచ్చటగానే ఉంది కదా. ముద్దుగా ముచ్చటగా ఉంటే మీలాంటి వాళ్ళు చెడుగుడు ఆడేస్తారు కదా, అందుకే అనకొండ అని మార్చుకున్నాను. సో నాకు నేనే వేసుకున్న ముళ్ళ కంచె, అర్థం కాలా? ఎలక్ట్రికల్ కాంపౌండ్. ముట్టుకుంటే షాకూడుతుందా? ముట్టుకుని చూడు. నేను చూడటానికే పుష్పం, నన్ను టచ్ చేసావో అవుతావు భస్మం. సార్ ఇతను మాట్లాడడం చూస్తూ ఉంటే ఇతను వెనకాల పెద్ద గ్యాంగ్ ఉన్నట్టుంది. మీ విశ్వరూపం చూపించండి సార్. హెడ్ మీద చెయ్యేస్తే హెడ్లైన్స్ లో నీ పేరు వస్తుంది బిడ్డ. కరిచిందా? దట్ ఈస్ అనకొండ. రే ఆల్రెడీ 80 ఊర్లు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను రా. నువ్వు వచ్చిన దగ్గర నుంచి సస్పెన్స్ గానే మాట్లాడుతున్నావు. నేను ఈ ఉద్యోగం చెయ్యాలా వద్దా? ఏదైనా ఓపెన్ గా మాట్లాడరా, అప్పుడే నేను ఒక నిర్ణయానికి రాగలను. నువ్వు ఇప్పుడు ఏం తెలుసుకోవాలి? నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? అలా దిగిరావయ్యా, నేను ఒక పత్రికా ఆఫీస్ లో పనిచేస్తున్నా. పత్రికా ఆఫీస్ లోనా? నీ అంకమ్మ వద్దు. 2 లక్షల టర్నోవర్ ఉన్న పత్రిక వాడి మీదే చేయి చేసుకున్నావా? ఎవర్రా పెళ్లికి 2 లక్షల పత్రికలు ప్రింట్ చేసేది? పెళ్లి పత్రిక, దినపత్రిక మ్యాన్. దినపత్రికనా? ఏ పత్రిక మ్యాన్? ఎవరెస్ట్. ఎవరెస్ట్ పత్రికలో పనిచేసే వాడికి మొండిగోడ దగ్గర పనేట్రా? అది ఆఫీస్ కు ఫోన్ చేసి అడుగు. అడుగుతానరా? ఎవరెస్ట్ పత్రికలో నువ్వు పని చేయటం లేదని వాళ్ళు నాతో అన్నారే అనుకో, నిన్ను ఎన్కౌంటర్ చేసి పారేస్తాం. ఎన్కౌంటరా? ఎక్కడికి సార్ ఫోను? ఆఫీస్ కి. అయ్యో అక్కడ చేయొద్దు సార్, వాళ్ళందరూ అసూయ పరులు. నేను ఎవరో తెలియదంటారు, తర్వాత మీరు ఎన్కౌంటర్ చేయవలసి వస్తుంది. నీ అబ్బా నువ్వే కదా ఆఫీస్ ఫోన్ చెప్పనా? తెలియక నారు తెలక చేయండి. ఇప్పుడు ఆయనకి ఫోన్ చేస్తున్నాను. ఏ నెంబర్ చేస్తున్నారు? 9841012347. అయ్యయ్యో 7 కాదండి, 12345. హలో తెలంగాణనా? నేను ఇన్స్పెక్టర్ వీరాజు మాట్లాడుతున్నా సార్. చెప్పండి. ఇక్కడ ఒకతను లాంగ్ కోట్ వేసుకొని రంగుగా మాట్లాడుతున్నాడు. పేరు అడిగితే అనకొండ అంటున్నాడు, ఎవరెస్ట్ లో పనిచేస్తున్నాడు అంటున్నాడు. మీ దగ్గర పనిచేస్తున్నాడా అనకొండ? అలాంటి వాళ్ళు నాకు ఎవరు తెలియదే. అలాంటి వాళ్ళు ఎవరు మీకు తెలియదా? తెలియదా? తుపాకీ లోపల పెట్టండి సార్. బాబు తెలుగు. ఎవరు? నేను అనకొండ మాట్లాడుతున్నానయ్యా. ఏంటి అనకొండ? ఏంటి బాబు నేను తెలియదు అన్నావంట? నువ్వెందుకు షాడో గెటప్ లో రాంగా మాట్లాడుతున్నావు అంట? కొత్త గెటప్ లో న్యూస్ ఎక్కడిద్దామని వచ్చా. ఏదైనా గొప్ప మేడ దొరికితే అయ్యగారి దగ్గర అవార్డు కొట్టేద్దాం అనుకున్నా, కానీ అలవసరంగా వెనక ఉంటారా? ఎలా ఉన్నా? సరే ఇంకెప్పుడు అలా చేయకు. లేదు బాబు లేదు. ఫోన్ ఆయనకి ఇవ్వు. ఇదిగో ఇస్తున్నా ఇస్తున్నా. మాట్లాడండి మాట్లాడండి మాట్లాడండి. హలో హలో కట్ అయిందా? కట్ అయిందా? ఏంటి లైన్ లోనే ఉన్నాడు, కట్ అయిందంటారేంటి? సందు దొరికితే చాలు, షూట్ చేద్దామనే. హలో ఇన్స్పెక్టర్ గారు. చెప్పండి తిలక్ గారు. అతను టైప్ గానే వదిలేయండి. అలాగే ఫోన్ అతనికి ఇవ్వండి. ఓకే సార్ ఇస్తున్నా. ఇప్పుడైనా నమ్ముతారా? మాట్లాడవా? మాట్లాడతా బాబు. చెప్పు ఏంటి? వదిలేస్తారు కానీ ఇవాళ అయ్యగారు పుట్టినరోజు. అలాగా తొందరగా వచ్చాయి. ఈ రోజు పుట్టినరోజా? అవును. అరే ఇప్పుడే బయలుదేరుతా.